యావత్తు దేశ రాజకీయం అంతా కూడా తెలంగాణ చుట్టూ పరిభ్రమిస్తుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలవుతుంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇండిపెండెంట్లు ఎటు చూపుతారు, ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నదే చాలా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్నాను. రామగుండం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా తనను స్వతంత్ర అభ్యర్థిగానే పరిగణిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా తన సత్తా చాటి స్వల్పమే ఆటితో ఓడిపోయారు. ఈసారి కూడా పోటీ చేశారు, గెలుపుకు చేరువలో ఉన్నారు. ఫలితం కూడా చాలా అనుకూలంగా ఉంది. నా మధ్య స్వతంత్ర అభ్యర్థి కోరికని చందర్ నాకు అందుబాటులో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి చాలా సీరియస్గా పనిచేస్తున్నప్పటికీ కూడా తొలిసారిగా ఈ అవకాశం అతనికి వచ్చింది. ఏ విధంగా అనే ఫ్యూచర్లో రాజకీయ జీవితాన్ని మలుచుకునే అవకాశం ఉంది, ఇండిపెండెంట్గా ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది, ఒకసారి తెలుసుకుందాం. చంద్ర గారు నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. సో ఓవరాల్గా ఇండిపెండెంట్లే చాలా కీలకం కానున్నారు, ఎందుకు ఇండిపెండెంట్లు ఈసారి ఇంత పెద్దగా ఎత్తున గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారు? పార్టీలు నిజమైనటువంటి ప్రజాసేవ చేసేటువంటి నాయకులను విస్మరించడం వల్లనే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి పరిస్థితి. అంటే పార్టీలలో వాస్తవంగా ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలలో సర్వేలు చేస్తున్నామని అవన్నీ చెప్తున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే అసలు నిర్ణయాలు కరెక్ట్గా జరగలేదనేది. ఈ ఇప్పుడు జరుగుతున్న 7 మంది ఇండిపెండెంట్లు పోటీ చేసారంటే దానికి అర్థం అదే. అంటే నిజంగా కూడా మీ విషయానికి వస్తే టీఆర్ఎస్లో మీరు చాలా కీలకంగా పనిచేశారు. చివరి క్షణాల్లో ఈసారి ఎన్నికలు కూడా మీకు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు, టీజేఎస్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి అనిపించి పోయింది. అంటే ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడారు? స్వతంత్ర అభ్యర్థి అంటే మాకు ఒకటి ఆకాంక్ష, రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నా ఉద్యమ ఇన్ఛార్జ్గా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి వాళ్ళం. మమ్మల్ని పార్టీని గుర్తించాలి అసలు, యాక్చువల్గా జరిగినటువంటి అభివృద్ధి, గతంలో చేసినటువంటి పనులు, తనున్నటువంటి నాయకత్వంలో చేసినటువంటి పనితీరును గమనించి అసలు ఈసారి టికెట్టు సోమరసత్యనే కాకుండా మాకే ఇవ్వాల్సింది ఉండే. కానీ పరిస్థితులు మరి పెద్దవాళ్లకు వాళ్ళకేమో తోచిందో ఏందో, తనకే టికెట్ ఇవ్వడం వాళ్ళ మూలాన ఇక్కడన్నటువంటి ఉద్యమకారులు, ఇక్కడన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడన్నటువంటి సోమారం సత్యనారాయణ ఎవరినైతే అనగదొక్కినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మమ్మల్ని గెలుస్తున్నారు. మీకు అనేక రకాల నుంచి కంగ్రాచులేషన్స్ కూడా వస్తున్నాయి, అభినందనలు వస్తున్నాయి. మీరు గెలుస్తున్నారు కాబట్టి మీ మద్దతు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? మేము ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో చాలా పేరుకుపోయినటువంటి సమస్యలను, చాలా ఇక్కడ ప్రజలు ఆకాంక్షలను మేము తెలుసుకున్నటువంటి వాళ్ళం. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మీకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్లోకి వచ్చారు, ఒకరిద్దరు ఇవాళ ఉదయం కూడా కాల్ చేశారు. సో మీ మద్దతు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? అలాగే టీఆర్ఎస్ నేతలు మీకు ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారు, టీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారు. మీరు ఏ పార్టీ వైపు, ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మేము ఒకటే, మేము ప్రజాభిష్టం మేరకే ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేసినాం. మళ్ళీ రేపు ప్రజలను అడిగి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు ప్రజాకూటమి ఏర్పడేటువంటి సందర్భం కానీ, లేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేటువంటి సందర్భం కానీ, మాకు ఇక్కడ ఒక పర్టికులర్గా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ హబ్గా చేయాలని, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలని, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మాకు కూడా మంచి గౌరవం దక్కే విధంగా వాళ్ళు చేయాలి కాబట్టి మేము ఆ గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి ఎవరు అవకాశం ఇస్తే మేము దాంట్లోకి పోతాం అనేది ఆలోచన చేస్తున్నాం. మీకు ఆ ప్రెషర్ ఉందా మా మావైపు రావాలి, మా వైపు అన్న ప్రెషర్ మీకు ఉందా? చాలామంది డైరెక్ట్ వాళ్ళు మాట్లాడకున్నా కూడా వేరే ద్వారా నన్ను అన్ని మీరు అన్నట్టు అందరు కూడా సంప్రదిస్తున్నారు. దాని విషయంలో మేము ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేదు. అంటే మీకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయి? కాంగ్రెస్ నుంచి ఆఫర్స్ ఎలా వస్తున్నాయి, టీఆర్ఎస్ నుంచి ఆఫర్స్ ఎలా వస్తున్నాయి? వాళ్ళ నుంచి వేరే మిత్రుల ద్వారా చెప్తా ఉన్నారు, తప్పకుండా మీకు గౌరవం ఉంటుంది, మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. కానీ మేమైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, అటువంటి ఆలోచన కూడా ఇంకా చేయలేదు. అంటే మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి కింగ్ మేకర్గా ఉండే అవకాశం ఒకవేళ వచ్చి ఉంటే మీరు ఏ రకమైన డిమాండ్ పెట్టే అవకాశం ఉంది? మీ ప్రాంత అభివృద్ధి కోసం ఏ రకమైన ఏమైనా కీలక పదవి అడుగుతారా, లేకుంటే ఇంకేమైనా అడిగే అవకాశం ఉందా? తప్పకుండా ఈ ప్రాంతంలో మేము ఒక మెడికల్ కాలేజ్ కావాలనేది చాలా సీరియస్గా, ఎందుకంటే ఇది కాలుష్యానికి కీలక అడ్రస్గా ఉన్న ప్రాంతం. ఇది ఇక్కడ పదవులకు సంబంధించి మాకు గౌరవం కావాలని కోరుకుంటున్నాం. మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనేటంటే ముఖ్యమైనటువంటి ఎజెండా. దాంట్లో మా గౌరవం ఉన్నది అనుకోండి, దాంట్లో మేము కూడా అందరికి కూడా న్యాయం చేయగలుగుతాం. వాస్తవానికి మీరు రాజకీయాల్లో సీనియర్, ఎందుకంటే 2001 నుంచి నేను చాలా దగ్గరగా చూస్తున్నాను. వాస్తవానికి మీరు ఆ రకమైన గౌరవం, ఆ రకమైన సముచిత స్థానం కాంగ్రెస్ ఇస్తుందనుకుంటున్నారా, టీఆర్ఎస్ ఇస్తుందనుకుంటున్నారా? తప్పకుండా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తప్పకుండా పిలుచుకొని ఇస్తారనేదే నేను అనుకుంటున్నాను. మీరు ఎటువైపు ఉంటుంది?
ఎవరైనా కూడా అంటే రేపు మన అవసరం ఎవరికి ఉంటే వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నాను. ఎవరు ఇవ్వకున్నా కూడా ఎవరు పిలవకున్నా కూడా మాకు ఒక స్టాండ్ ఉన్నది. నేను ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా తెలంగాణ మొత్తంలో ఒక్కరినే గెలవబోతున్నా. గెలిచిన తర్వాత తప్పకుండా మాకు ఒక ఫ్లోర్ లీడర్గా నాకు అవకాశం ఉంటుంది. ప్రతి అసెంబ్లీలో ప్రతి సమావేశంలో కూడా మా ప్రాంత సమస్యలను చెప్పుకోవడానికి కూడా వేదిక ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఏర్పడినా ఎవరు ఏర్పడినా వాళ్ళు మాకు సముచిత స్థానం ఇచ్చి ఏమైనా అస్యూరెన్స్ ఇచ్చేసి ఏమైనా చేస్తేనేమో మేము అటువైపు ఉంటాం. లేకపోతే ఇలాగే మేము ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, మీకు కాంగ్రెస్ నుంచి పార్టీ ముఖ్యులు ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎవరెవరు ఫోన్ చేశారు, ఏమని మీరు ఆఫర్ ఇచ్చారు చెప్పగలుగుతారు ఏమన్నా? అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదండి. టీఆర్ఎస్ నుంచి కూడా మీకు కేటీఆర్ మీకు ఆల్రెడీ బ్యాక్ బోన్గా ఉన్నారు, మీ గెలుపులో ఆయన వెనుక ఉన్నారు, అదొక ప్రచారం కూడా జరిగింది. ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ వచ్చి సభ పెట్టిండ్రు, దానికి ఇంకా మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థి చేసినటువంటి ప్రచారం తప్ప మా సందర్భంలో మేము చాలా ఇబ్బందులలో కష్టాలలో మాకందరు కూడా మేము పోటీ చేస్తున్న సందర్భంలో కార్మికులందరూ కూడా చందాలు ఇచ్చారు, మహిళా సంఘాలు చందాలు ఇస్తేనే మేము యొక్క ఎన్నికలలో పోటీ చేసినాం. ఇవాళ ప్రజల నుంచి వచ్చిన మనిషి, 2014 ఎన్నికల్లో మీకు టీఆర్ఎస్ మిమ్మల్ని గుర్తించలేదు, అంతకుముందు ఎన్నికలు గుర్తించలేదు, 2018 ఎన్నికలు కూడా గుర్తించలేదు. ఒకవేళ టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే నిజంగా మీరు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పున్న సందర్భంలో పాత కక్షలు కానీ పాత కోపం కానీ నన్ను గుర్తించలేదన్న ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకుని కనుక ఉండి ఉంటే మీరు టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? వాస్తవంగా చెప్పాలంటే మేము పోయిన ఎన్నికలలో కూడా ప్రకటించినాం, మాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు మా తల్లిదండ్రులు కానీ రాజకీయ జన్మనిచ్చినటువంటి నాయకుడు కేసీఆరే, మేము అతన్ని నమ్మే ఉద్యమంలో ఎన్ని పోరాటాలకైనా సిద్ధమో, ఆయన పీడీ యాక్ట్లకైనా సిద్ధమో, ఆయన నాయకత్వంలోనే సార్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి నమ్మి మేము అన్ని చేసినాం. కానీ తెలంగాణ ఉద్యమ పార్టీ అయిపోయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మమ్మల్ని కొంచెం వాస్తవంగా కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు మాకు కనిపించింది. అయినా కూడా మేము ఎన్నడూ కూడా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీని అనలే. ఎందుకు అనంటే ప్రజలలో ఉన్నోళ్ళం, ప్రజాసేవకు అంకితమై పనిచేసిన వాళ్ళం. మిమ్మల్ని గుర్తించలేదు, 2014 గుర్తించలేదు, అంతకుముందు గుర్తించలేదు, 2018 ఎన్నికలు కూడా మిమ్మల్ని గుర్తించలేదు. మీరు అనేకసార్లు వెళ్ళారు, టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, పార్టీ కట్టుబడి ఉన్నారు, అయినప్పటికీ మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు. ఇప్పుడు అధికారంలోకి కనుక వచ్చి ఉంటే, అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? మా కమిట్మెంట్స్ను ఫుల్ఫిల్ చేస్తే తప్పకుండా మద్దతు ఇస్తాం. మా ప్రాంత సమస్యలను పరిష్కారం చేస్తారనేది ఒకటి కమిట్మెంటు, మాకు సరి అయినటువంటి గౌరవం ఇవ్వాలనేది రెండో కమిట్మెంటు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానాల్లో ఉంచాలనేది మాకు. ఫైనల్ చెప్పండి, మీకు ఏ రకమైన ఒత్తిడి ఉంది? మాకు మద్దతు ఇవ్వాలి, మాకు మద్దతు ఇవ్వాలి, కూటమి నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ ఏ రకమైన ఒత్తిడి మీకు ఉంది, క్లియర్ చెప్పండి. అందరికీ కూడా ఒక స్వార్థంతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలతో ఆ యొక్క పార్టీలు అన్నీ ఉన్నాయి. మేమంతా కూడా ఏ పార్టీ మద్దతు ఇవ్వకుండా ప్రజల అభిప్రాయం మేరకు పోటీ చేసినటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఏం చేసినా కూడా మాకంటూ ఒక ఫ్లోర్ ఉన్నది. మేము ఒక ఉద్యమ నేపథ్యంలో అధికార పార్టీలను కూడా ఎదిరించి కొట్లాడినోళ్ళం. రేపు ప్రజలు గెలిపించినటువంటి ప్రజల కోసం మళ్ళీ దేహ పోరాటాలకైనా సిద్ధంగా ఉండేటోళ్ళం. అందుకోసమే మా కోరికలను మా ఆశయాలను ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేసేటువంటి వాళ్ళకు వాళ్ళు ఎంత ఒత్తిడి అన్నా చేయని, నన్ను రేపు ఏమన్నా చేయని కానీ నేను దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది ఉండేది. ఎందుకు మాకు ఉన్నటువంటి కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేస్తే తప్ప. అంటే ఇలాంటి కమిట్మెంట్ మీకు మంత్రి పదవి కావాలా? అసలు ఏం అడుగుతున్నారు మీరు? మా రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ మాకు తప్పకుండా వ్యక్తిగతంగా మాకు గౌరవం కావాలని కోరుకుంటాం కదా, మాకు ఒక మంచి క్యాబినెట్ హోదాలో ఉండాలని కోరుకుంటాం. అది చెప్పండి. తప్పకుండా అటువంటి హోదాను ఫుల్ఫిల్ చేస్తేనే కూడా మేము చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల పనిష్మెంట్కి అదొక తప్పకుండా అంటే పనిష్మెంట్ అనేది కాదు, తప్పకుండా పనిష్మెంట్ అనుభవించినా కూడా మాకు రాజకీయాలను నరకం చూశారు, కుటుంబాన్ని పోగొట్టుకున్నారు, మేము చూస్తున్నాం ఇదంతా. అవును, వాస్తవమే. అయితే తప్పకుండా అది మేము ఈ సందర్భం వచ్చింది కాబట్టి మా అవసరాన్ని కూడా వాళ్ళ అవసరం మాకు ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి విధంగా మేము కూడా అట్లనే ఉండడానికి మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యాము. కూటమికి ఏ రకమైన డిమాండ్ పెట్టబోతున్నారు, టీఆర్ఎస్కి ఏ రకమైన డిమాండ్ పెట్టబోతున్నారు? కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మాకున్నటువంటి కమిట్మెంట్స్ మేము ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు కమిట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. చెప్పండి చంద్ర గారు, అంటే క్యాబినెట్లో కావాలా, ఏం కావాలి చెప్పండి. ఖచ్చితంగా రేపు కమిట్మెంట్స్ అని అంటే మా దగ్గర ఉన్నటువంటి అన్ని సమస్యల విషయంలో సానుకూలంగా అన్నీ కూడా పరిష్కరించేటువంటి దిశగా ఉండాలని, పదవుల విషయంలో కూడా ఒక మంచి మాకు గౌరవం ఒక క్యాబినెట్ హోదా కల్పించాలనేది మా ముఖ్యంగా డిమాండ్ ఉంటుంది. సో చూస్తున్నాం మనం ఇండిపెండెంట్లో ఇప్పుడు చాలా డిమాండ్గా ఉండే పరిస్థితి,
కోరుకండి చంద్రన్న మనం కేస్ స్టడీగా తీసుకుంటే రాజకీయం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టారు. సో గతంలో అంతా కూడా డ్యామేజ్ అంతా కూడా ఈసారి తిరిగి సాధించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంతో అధికారంలోకి వచ్చినప్పటికి కూడా తనని సముచితంగా గౌరవిస్తేనే తప్ప తన మద్దతు ఇస్తారని, లేకుంటే మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, లేక ఫ్లోర్ లీడర్గా ఉంటారని చందర్ నర్మ గర్భంగా చెప్తున్నారు. సో మొత్తానికి చందర్కు ఉండే వ్యక్తిగతమైన గౌరవం ఫ్లోర్ లీడర్గా ఉండవచ్చు, లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తే కూడా ఆ పార్టీ నుంచి ఒక డిమాండ్ కానీ, ఆ పార్టీ నుంచి ఒక ఆఫర్ కానీ వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో వెంకట్, ఎన్టీవీ, రామగుండం.